హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీకోసం ఒక స్మాల్ బ్లాగ్ అయితే వచ్చేసాను. ఏంటంటే, ఎస్టర్డే మా బాబు బర్త్డే. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 17 మార్చ్ మా బాబు బర్త్డే అని. మార్చ్ 17 మేము ఇక్కడికి వెళ్ళాం, ఏ టెంపుల్కి వెళ్ళాం, టెంపుల్ నెక్స్ట్ బర్త్డే డెకరేషన్ ఎలా చేసాము నెక్స్ట్ ఈ బ్లాగ్లో వస్తుంది అనమాట. ఇది వచ్చి పార్ట్ 1. నెక్స్ట్ బర్త్డే పార్ట్ ఇది వచ్చి సెకండ్ బ్లాగ్లో వస్తుంది. ఇదేంటంటే, మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అన్న బ్లాగ్ అనమాట. మా నియర్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఒకటి ఉందండి. ఆ టెంపుల్ వెళ్ళాము మార్నింగ్. ఆ టెంపుల్ చాలా విశిష్టత అయినది అని చెప్తున్నారు. చాలా మంచి పూజలు చేస్తారు అక్కడ. ఇంకొకటి, మేము అక్కడ వెళ్ళాము. ఈవెన్ మీకు ఆ టెంపుల్ టోటల్ వ్యూ కూడా నేను గ్యాదర్ చేశానండి. చాలా అంటే పిల్లలు చూడండి, పిల్లలు, చిన్నపిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం వెళ్ళి పూజ చేయించుకుంటున్నారు. నేనైతే మొత్తం గ్యాదర్ చేశాను టెంపుల్ అంతా. అందరు ఉంటారు టెంపుల్ ఉన్న ఏరియా పేరు ఇక్కడ మురుగన్ అనమాట. సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు. ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకున్న వారికి జరుగుతుంది అనే ఒక పూర్ణ నమ్మకం ఒకటి ఉంది. అదేమైందంటే, ఇది మాకు నియర్లో విదిన్ 15 కిలోమీటర్స్ దూరం ఆర్ 20 కిలోమీటర్స్లో ఉంది. ఈ టెంపుల్కి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాము. 8 o'clock అవుతుంది. మాకు వచ్చి పూజ ఉందన్నమాట, అభిషేకంకి ఇచ్చామన్నమాట. అభిషేకం పూజ కోసం ఇక్కడికి వచ్చాము. ఇది టోటల్ గిరి ప్రదక్షిణ అనమాట. టోటల్ దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మీకు గ్యాదర్ చేశాము వీడియోసాన్ని. ఈ టెంపుల్ విశిష్టత ఉన్నది అని. నెక్స్ట్ వచ్చి, ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆడికిత్తిక చిత్రకిత్రికకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు లాగా చేస్తారండి, ఉత్సవాన్ని చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్. మేమైతే ఈ టెంపుల్కి వెళ్ళాము. ఈ రోజు అయితే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీ రెస్పాండ్ అయితే ఈ చాలా బాగా వచ్చింది లాస్ట్ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు రెస్పాండ్ బాగా వచ్చిందంటే నెక్స్ట్ కూడా నేను వీడియోస్ అనేది షేర్ చేస్తూ. ఇవే కానీ ఏదైనా అకేషన్, ఏదైనా టెంపుల్కి వెళ్ళినా నెక్స్ట్ ఇంకేదైనా తెలియని విషయాలు చెప్పడం కానీ లైక్ టిప్స్ అన్ని లైఫ్ స్టైల్ గురించి ఏదైనా నేను గ్యాదర్ చేసి నేను చేస్తానండి. మీ నుంచి నాకు కావాల్సింది ఒకటే అండి, మీకు ఇంట్రెస్ట్ అయితే కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, ఈ రెండు అనమాట ఇంట్రెస్ట్. ఇది దాన్ని మా హస్బెండ్, మా బాబు అనేది ప్రదర్శన చేస్తున్నాడు. మా బాబుని తీసుకుంటూ నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. పిల్లల్ని పెట్టుకుని వీడియో తీయడం చాలా అంటే చాలా కష్టం కదండి. దానితో పూజకొచ్చాము, చాలా కష్టమైపోయింది. కానీ నేను మీకోసం తీసాను. ఎందుకంటే మీ నుంచి ఒక లైక్ వస్తే చాలు కదా, అందుకోసం నేను చేశాను. ఇంకొకటి, ఈ టెంపుల్ అయితే చాలా విశిష్టమైన టెంపుల్ అండి. ఖచ్చితంగా మీరు చెన్నై ఏరియాలో ఉంటే ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. నేను అయితే నేను చెప్తున్నాను, ఈ టెంపుల్ సూపర్ ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్లో అభిషేకం అనమాట. నేను అభిషేకం వీడియోస్ అయితే నేను గ్యాదర్ చేయలేకపోయానండి, ఎందుకంటే ఫోన్ అయితే అలో లేదు. లోపలికి ఫోన్ ఆఫ్ చేసే ఉన్నారు, లేకపోతే లోపల సిసి ఉందని. ఇక్కడ మాత్రం నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఉంది కదా అండి, ఇక్కడ వచ్చి చెట్టు ఉందండి. ఇది శివాలయం అనమాట. శివుడు గుడి ఉంది, శివుడు విగ్రహం ఒకటి ఉంది. ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసి పిల్లలు లేని వారు ఆ ఉయ్యాల తొట్టి అనేది కడతారంట. నెక్స్ట్ ఏంటంటే, మనము నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నాము. నెక్స్ట్ మాకు పూజ అయిపోయిన తర్వాత మాకైతే పూలమాల అనేది వేసి ఆశీర్వాదం ప్రసాదం ఇచ్చారండి. ఇదన్నమాట నెక్స్ట్ బ్లాగ్లో నీకు ఈ బేబీ బర్త్డే డెకరేషన్ ఎలా చేస్తారో నీకు యాడ్ చేస్తాను. మా బాబుకి ఆఫ్టర్ పూజ అయినాక తనకి మాల వేశారండి. ఆ మాలతో నేను కొన్ని పిక్స్ అయితే షేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇవన్నీ ఎందుకంటే గ్యాదర్ చేస్తున్నాను, రేపు కావాలి, రేపు పిల్లలు చూడాలి అన్నప్పుడు మెమరబుల్గా ఉంటుందని అన్నీ గ్యాదర్ చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, నేను ఈవినింగ్ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది టైము. ఈవినింగ్ టైంలో మేము, నేను చెప్పాను కదా బర్త్డే డెకరేషన్కి నాకు అమెజాన్లో ప్రొడక్ట్స్ తీసుకున్నాను కదా, ఆ ప్రొడక్ట్స్ అన్నీ నేను, ఇవి వచ్చి యానిమల్ ఫేసెస్ అనమాట. యానిమల్ ఫేసెస్ అన్నీ వచ్చాయి. అవి వాళ్ళు ఒక పంప్ టైప్లో ఇచ్చారు కదా, ఆ పంప్ని యూజ్ చేసి పుష్ చేస్తున్నాము అనమాట, గాలి నింపుతున్నాము ఎయిర్. అది వచ్చి ఒక 5 or 6 ఇచ్చారండి. చాలా బాగుంది యానిమల్ ఫేసెస్. పిల్లలు వచ్చిన వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు యానిమల్ ఫేసెస్ చూసి. తీసుకుని కూడా వెళ్ళారండి. విత్ఇన్ తక్కువ బడ్జెట్లో మీకు పిల్లలకి మెమరబుల్గా ఉండడానికి ఇది ఒక మంచి చాయిస్ అండి. అమెజాన్ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే, మా తోడుకోడలు,
మా వరిది గారు చేస్తున్నారండి, పంపేస్తున్నారు. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే వీడియో తీసుకుంటున్నాను, చాలా ఎంజాయ్ చేస్తూ అందరూ డెకరేషన్ చేశాము. మీరు ఖచ్చితంగా నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవైతే ఫస్ట్ మేము ఏం చేసుకున్నామంటే టైం సేవింగ్ కోసం ఫస్ట్ బెలూన్స్లో ఉన్న ఎయిర్ అంతా నింపుకునేసి ఎవ్రీ బెలూన్స్ ఇచ్చారు కదా అని, నెక్స్ట్ కర్టన్ ఇచ్చారు కదా, హ్యాపీ బర్త్డే బ్యానర్ ఇచ్చారు కదా, బ్యానర్ కర్టన్ అవన్నీ ముందు ఫిక్స్ చేసుకున్నాం. లైటింగ్ సెట్ కూడా ఇచ్చారండి ఈ కాంబోలో, అవన్నీ సెట్ చేసి పెట్టాను. ఇంకొకటి ఇవన్నీ సెట్ చేసుకొని ఏరియా సెట్ చేసుకున్నాం. ఏ ఏరియా అయితే బాగుంటుంది ఈవినింగ్ టైంలో బయట పెట్టుకోకుండా ఇంట్లోనే మేము ఇవన్నీ గ్యాదర్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇవి చాలా అంటే చిన్న హోల్ లాగా ఇచ్చారు, ఆ హోల్ పెట్టి ఒక్కొక్క మంకీ వేసి రాఫీ ఇవన్నీ అయితే నేనైతే గ్యాదర్ చేశానండి, అన్నీ పంప్ చేశాను. ఇవన్నీ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో ఏమేమి ఇచ్చారంటే చూసారా, మంకీ ఫేస్, జిరాఫీ, జిబ్రా ఇచ్చారు కదా. యా ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఇందులో వచ్చి ఒక నేను చెప్పాను కదా ఒక స్ట్రిప్ తీసుకున్నాను గార్లాండ్ చేయడానికి, బెలూన్ గార్లాండ్ చేయడానికి స్ట్రిప్ అనమాట. మీరు ఎలాంటి డిజైన్ అయినా ఏ థీమ్ అయినా డిజైన్ చేయాలన్నా జస్ట్ ఒక స్ట్రిప్ వచ్చి ఉంటుంది, ఆ స్ట్రిప్లో మీరు జస్ట్ మీ బెలూన్స్ అనేది లోపల ఇన్సర్ట్ చేసి నాట్ వేస్తే సరిపోతుందండి, ఈజీగా మీకు గార్లాండ్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఆల్రెడీ మేము టేప్ తీసుకున్నాము, నేను జస్ట్ 2 టేప్స్ తీసుకున్నానండి. ఓన్లీ 120 రూపీస్, అమెజాన్లోనే ఉంది ప్రోడక్ట్. 120 రూపీస్కి తీసుకుంటే దాంట్లో చూసారా ఒక్క హాఫ్ అయితే తీసుకున్నాను, హాఫ్ వాళ్ళు ఇచ్చిన బెలూన్స్ నేను యూజ్ చేశాను, ఎక్స్ట్రా అయితే నేను తీసుకోలేదు. బెలూన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, అమెజాన్ క్వాలిటీ సూపర్ ఉందండి, నాకైతే నచ్చింది. వితిన్ మన బడ్జెట్లో ఫుల్ డెకరేషన్ అయితే వచ్చేసింది. ఇది బెలూన్స్ గార్లాండ్ అయితే చేస్తున్నామండి, చేసిన తర్వాత నెక్స్ట్ అది ఎలా పేస్ట్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ కూడా మీకు పెట్టాను కదా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మేము ప్యాక్ చేసాము, అవి కూడా పిల్లలకి ఇస్తాము, అది కూడా చూసేయండి ఖచ్చితంగా వీడియోలో. ఇప్పుడైతే మేమైతే ఫస్ట్ మా బాబు అయితే బాగా అల్లర్ చేసేస్తున్నాడండి, వాడే బెలూన్స్ వాడే యూజ్ చేస్తూ పంప్ చేసుకోవడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అది చాలా బాగా నచ్చేసింది ఇలా చేయడం. చూస్తున్నారా బెలూన్స్ అయితే మనము పుష్ చేస్తున్నామండి. ఆఫ్టర్ అది అయిపోయిన వెంటనే ఒక్కొక్కటిగా ఆ గార్లాండ్ అనేది ఫిక్స్ చేస్తాము. ఇప్పుడైతే మంది అయిపోయిందండి ఫైనల్కి అయితే, వాళ్ళు ఇచ్చిన బెలూన్ ఇంతవరకు వచ్చిందండి. చూసారా ఇంత గార్లాండ్ అయిందనమాట, మధ్యలో ఊడిపోయింది, అది వచ్చి మనము నాట్ కరెక్ట్గా వేయకపోతే అది ఊడిపోతూ వస్తుందండి. ఇక్కడైతే మా బాబు చాలా అల్లరి అల్లరి చేస్తున్నాడు, వాడు బెలూన్స్ వాడే యూస్ పంప్ చేయడం వాడే నోట్లో ఊడేస్తూ ఉన్నాడండి. చాలా వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, వాడికి చాలా బాగా నచ్చిందంట. ఇంకొకటి పిల్లలకి ఇలాంటివి మనము డెకరేట్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూసేయండి, తను ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బ్లాగ్లో నేను డెకరేషన్ ఎలా చేశాము, కేక్ కటింగ్ అండ్ విట్లా. థ్యాంక్ యూ సో మచ్.